నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ్య. ప్రస్తుతం మనతో పాటు గత 33 సంవత్సరాలుగా చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా, 2003 నుండి ఎండిఆర్టి క్వాలిఫైయర్గా, మెంబర్ ఆఫ్ చైర్మన్స్ క్లబ్గా ఉన్న నాంపల్లి శ్రీనివాసులు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే రమ్య గారు. ఇప్పుడు మనకి చాలా పాపులర్గా ఉన్న స్కీమ్ ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి స్కీమ్ ప్లాన్ 858గా పెట్టారు, అంటే పెన్షన్ పాలసీ అనమాట. సో దీంట్లో మనం లోన్ ఎలా తీసుకోవాలి, దీనివల్ల మనకి లాభాలు ఏంటి, దీంట్లో మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఏం లేదు రమ్య గారు, ఎల్ఐసిలో పెన్షన్ ప్రొడక్ట్స్లో ఇది ఒక స్పెషల్ ప్రొడక్ట్స్. కామన్గా ఈ ప్రొడక్ట్లో దీంట్లో ఇమ్మీడియట్లీ యాన్యుటీ పెన్షన్ ప్లాన్స్ ఉన్నాయి, మీకు డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్స్ ఉన్నాయి. ఈ డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్స్ అంటే ఒక 40 ఇయర్స్ ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక 10 లక్షల రూపాయల ప్రీమియం కడితే అతను ఏం చేస్తాడు, నాకు 40 ఇయర్స్ నేను ఎంప్లాయ్మెంట్, నేను జాబ్ బాగుంది, మళ్ళీ నేను ఒక ఏజ్ ఆఫ్ 50లో నాకు కొంత అమౌంట్ మంత్లీ పెన్షన్ కావాలి, లేకపోతే 6 నెలలకు 1 సంవత్సరానికి ఒక పెన్షన్ కావాలి, దాని గురించి పాలసీ గురించి అడిగితే 10 లక్షలకు ఒక 18,000 రూపీస్ జిఎస్టీ కలిపి 10 లక్షల 18,000 రూపాయలు ప్రీమియం పే చేస్తే మనం ఈరోజు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ 7.01% ఉంది. ఆల్మోస్ట్ అలా మనం ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత డిఫర్డ్ యాన్యుటీ అంటే ఇప్పుడు 10 లక్షల రూపాయల ప్రీమియం కడితే అప్రాక్సిమేట్లీ 120,000 రూపాయలు సంవత్సరానికి మీకు మంత్లీ కావాలంటే దాన్ని డివైడెడ్ బై 10,000, లేకపోతే మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ పెన్షన్ రూపాన మీకు డబ్బులు వస్తుంది. ఈ డబ్బులు కూడా ట్యాక్సబుల్ ఇన్కమ్. ఈ పెన్షన్ స్కీమ్లో ఎనీ ప్రొడక్ట్ ఇట్ విల్ బి కంపల్సరీ ట్యాక్స్, మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ప్రకారం 100% ట్యాక్స్ కట్టాల్సిందే. అంటే మీ ఆ రోజు అతను పాలసీ హోల్డర్ ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటే ట్యాక్స్ కట్టాలి, ట్యాక్స్ బ్రాకెట్లో లేకపోతే నాన్ ట్యాక్స్. దిస్ ఈజ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్. ఇందులో జీవన్ శాంతిలో డిఫర్డ్ అంటే ఈరోజు 40 సంవత్సరాల్లో ఉన్న వ్యక్తి 50 సంవత్సరాల నుంచి పెన్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. స్టార్ట్ అయ్యి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 60 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాలకు ఇతను లేని పక్షంలో అతను నామినీ, దీంట్లో వాళ్ళ నామినీ కూడా జాయింట్ లైఫ్ తీసుకుంటే వారికి కూడా లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది. అది కూడా బ్లడ్ రిలేషన్ అంటే నామినేషన్ వేరు. దీంట్లో డిఫర్డ్ యాన్యుటీలో మనకు 2 ఉన్నాయి. మనం ఉన్నంత వరకు మనకు డబ్బు వస్తుంది, మన భార్యకు వస్తుంది, భార్య తదనంతరం డబ్బులు నామినీ లీగలైజర్ ఎవరుంటే వాళ్ళకి ఆ అమౌంట్ పేబుల్ చేస్తుంది ఎల్ఐసి. ఓకే, మనకి ఇందులో మినిమం ఏజ్ మాక్సిమం ఏజ్? మినిమం ఏజ్ 30 ఇయర్స్ అండి. మ్యాక్సిమం ఏజ్ ఆల్మోస్ట్ ఆల్ 75 to 80 ఇయర్స్ వాళ్ళు కూడా పేమెంట్ చేసుకోవచ్చు. కాకపోతే మినిమం 1 ఇయర్ డిఫర్డ్ యాన్యుటీ, మ్యాక్సిమం డిఫర్డ్ యాన్యుటీ 12 ఇయర్స్. మనకి ఇప్పుడు డిఫర్మెంట్ పీరియడ్ అనేది ఉంది కదా, అదే ఎన్ని వాయిదాల్లో తీసుకోవచ్చు? దాంట్లో పెన్షన్ తీసుకునేది మంత్లీ తీసుకోవచ్చు, క్వార్టర్లీ తీసుకోవచ్చు, హాఫ్ ఇయర్లీ తీసుకోవచ్చు, ఇయర్లీ తీసుకోవచ్చు. అంటే 1 ఇయర్, 12 ఇయర్స్ అలా? లేదు, మీరు పాలసీ డబ్బులు ఈరోజు ఏజ్ 40 ఇయర్స్ ఉన్నాడు అతను, ఇంకో 45 ఇయర్సే పెట్టుకుంటాను డిఫర్డ్, నాకు 45 నుంచే కావాలంటే 45 నుంచి ఇస్తాం, లేదు నాకు ఒక 8 ఇయర్స్ తర్వాత కావాలంటే 48 నుంచి ఇస్తాం, లేదు నాకు 1 ఇయర్ తర్వాతనే కావాలని అనుకుంటే ఆ 1 ఇయర్ తర్వాత కూడా ఇస్తాం. మినిమం 1 ఇయర్ డిఫర్డ్ మెంట్ యాన్యుటీ. పేమెంట్ అంటే ఒకటేసారి మీరు సింగిల్ ప్రీమియం, మీరు 10 లక్షలు పెట్టుకోవచ్చు, 1 కోటి రూపాయలు పెట్టుకోవచ్చు, 100 కోట్లు పెట్టుకోవచ్చు, 1000 కోట్లు పెట్టుకోవచ్చు, మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు పెట్టుకోవచ్చు. ఇది మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారెంటెడ్. ఈ ఎల్ఐసి ప్రీమియమ్స్ అన్నీ ప్రీమియమ్స్ మన పాలసీ హోల్డర్స్కు అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ టు గవర్నమెంట్ 1956 యాక్ట్ ప్రకారం సావరిన్ గ్యారెంటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దిస్ ఈజ్ 100%. మనకి మినిమం పెన్షన్ ఎంత వస్తుందండి? మినిమం పెన్షన్ అంటే ఈరోజు ఒక 10 లక్షల రూపాయలు ప్రీమియం డిపాజిట్ చేస్తే ఇమ్మీడియట్లీ యాన్యుటీ కావాలంటే సంవత్సరానికి ఒక 7,000 రూపాయలు రావచ్చు, ఇంకా లేదు ఒక 3 సంవత్సరాల తర్వాత అంటే 80,000 చిల్లర రావస్తుంది. అట్లా మీరు డిఫర్డ్ యాన్యుటీ పెట్టుకున్నప్పుడు ఆ టైంలో మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీకు డిజైన్ చేసి పెట్టారండి ఎల్ఐసి వాళ్ళు. ఇందాక మీరు సింగిల్ ప్రీమియం అన్నారు కదా, అంటే అమౌంట్ అంతా కూడా ఒకసారి పే చేయాలా లేక? ఇది ఒక మీరు 5 లక్షలు పెట్టుకోవచ్చు, 10 లక్షలు పెట్టుకోవచ్చు, మినిమం ఒక 2 లాక్స్ మినిమం ఒక 2 లాక్స్ పెట్టుకుంటే కూడా, ఎందుకంటే మంత్లీ
1000 రూపీస్ ఎలిజిబుల్ ఉండాలండి అంటాం. మంత్లీ పెన్షన్ కావాలంటే 1000 రూపాయలు పెన్షన్ వచ్చే విధంగా ఉంటే ఇమ్మీడియట్లీ వచ్చేస్తుందండి. దీనివల్ల మనకి ఏమైనా లాభం ఉంటుందా అంటే? 100% లాభం అండి. ఎందుకంటే 1992లో జీవన్ ధార పెన్షన్ స్కీమ్ ఉండే, అది 12% ఇచ్చారు పెన్షన్. ఈ రోజు వరకు అదే 12% లెక్కిస్తున్నారు. ఇంకొకటి 2003లో జీవన్ సురక్ష అని ఉండే, జీవన్ సురక్ష పెన్షన్ 10.5% ఈ రోజు వరకు ఆ విధంగానే ఇస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ వరిష్ట భీమా యోజన అని 2003-2005 మధ్యలో ఉండే, 265,000 రూపాయలు ప్రీమియం ఉంటుండే. దానికి ఆ రోజుల్లో 9% గ్యారంటెడ్ రిటర్న్స్ అన్నారు. ఈ రోజు వరకు 9% ఇస్తున్నారు. ఎందుకంటే ఒకసారి ఎల్ఐసిలో ఒకటి డిసైడ్ అయిందంటే ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్ ప్రకారం 100% మీకు ఎల్ఐసి నుంచి ఆ మీకు బ్యాంకులో జమ అవుతుంది. మీకు చెక్ రూపానికి ఇట్లా ఏది ఇవ్వరు. గత 10 సంవత్సరాల నుంచి అసలు నెఫ్ట్ ఆర్ ఆర్టీజీఎస్ పేమెంట్స్ చేస్తున్నారు, అసలు చెక్స్ అనేది ఇష్యూడు లేదండి ఎల్ఐసి నుంచి, ఓన్లీ బ్యాంకులో జమ అవుతాయి డైరెక్ట్. సో దీనివల్ల లాభాలు ఏంటంటారు ఈ పాలసీ వల్ల? లాభాలు ఏంటండి, ఈ రోజుల్లో మీరు ఒక ప్రాపర్టీ కొంటారు, 1 కోటి రూపాయలు పెడతారు. ఆ 1 కోటి రూపాయలు పెడితే 20,000 రెంట్ రాదు. కానీ అదే ఎల్ఐసి పెన్షన్ స్కీమ్లో మీకు 1 ఇయర్ తర్వాత డిఫర్డ్ పెడితే సంవత్సరానికి 7 లక్షల రూపాయలు ప్రీమియం మీకు పెన్షన్ వస్తుంది. 7 లక్షలు అంటే ఆల్మోస్ట్ ఆల్ మంత్లీ 60,000 రూపాయలు యావరేజ్గా. కానీ మీకు 1 కోటి రూపాయలు ప్రాపర్టీ పెట్టినా కానీ మధ్యన ఒక 2-3 మంత్స్ రెంట్ ఖాళీ ఉన్న, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడు, ఇవన్నీ ఉంటాయి. అదే మీరు ఇదే డబ్బు పెన్షన్లో పెట్టేస్తే ఎవ్రీ 5 ఇయర్స్కు లైఫ్ ఎగ్జిస్టెన్స్ సర్టిఫికేటు ఎల్ఐసికి సబ్మిట్ చేస్తే ఎవ్రీ మంత్, మంత్లీ ఉంటే మంత్లీ, క్వార్టర్లీ ఉంటే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఉంటే హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ ఉంటే ఇయర్లీ, మీకు ఈ విధంగా మీకు డబ్బులు ఆటోమేటిక్గా బ్యాంకులో జమ చేస్తూ ఉంటారు. మీరు ఎల్ఐసి బ్రాంచ్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఓన్లీ మీరు బ్యాంక్ క్యాన్సిల్ చెక్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఎవ్రీ మంత్ 1st డేట్ నాడు మీకు అమౌంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఫస్ట్ ఈ పాలసీని మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? మీకు ఏజెంట్ ఉంటాడండి ఎల్ఐసిలో. మేము అదే చేసేది, మేము వృత్తి మా ప్రొఫెషనల్గా ఎల్ఐసి ఏజెంట్గా గత 33 సంవత్సరాల నుంచి నేను ఎల్ఐసి ప్రొఫెషన్లో ఉన్నాను. నా దగ్గర కూడా 15 మంది దాకా ఏజెంట్లు రిక్రూట్ చేస్తాను, చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్స్. ఆ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కూడా 2008 నుంచి నా దగ్గర కూడా 1-2 ఏజెంట్లను ఎండిఆర్టీగా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను. నేను కూడా గత 20 సంవత్సరాల నుంచి ఎండిఆర్టీ క్వాలిఫైయర్ చేసుకుంటూ చైర్మన్ క్లబ్ మెంబర్ కాపాడుకుంటూ నా ప్రొఫెషన్, నా లైఫ్ను, నా దగ్గర నా ఆఫీస్ ఉన్నది విద్యానగర్లో, నా దగ్గర 4 స్టాఫ్ ఉన్నారు. నేను సర్వీసింగ్, నా కస్టమర్ ఈజ్ గాడ్. కస్టమర్ లేనిది ఇన్సూరెన్స్ ఏజెంట్ లేడు. ఇన్సూరెన్స్ ఏజెంటు పాలసీలు ప్రతి ఒక్కరికి మాకు every 3 ఇయర్స్కు మాకు ఒక లైసెన్స్ ఇస్తారు. ఆ లైసెన్స్కు మేము కట్టుబడి ఉన్నాము. ప్రతి ఒక్కరికి ప్రొఫెషనల్గా పాలసీ అమ్ముతాము, వారికి సరిపడ అడ్వైజ్ ఇస్తుంటాము, వారికి కావాల్సిన రీతిలో, వారికి అవసరం ఉన్న రీతిలో. ఎందుకంటే ఎల్ఐసిలో 25-30 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రొడక్ట్స్ ప్రతి ప్రొడక్టు చిన్న పిల్లగాడు 90 డేస్ నుంచి 75 సంవత్సరాల వరకు, బాబు పుట్టిన 3 నెలల నుంచే 75 సంవత్సరాల ఉన్న వ్యక్తికి కూడా మేము పాలసీ ఇస్తున్నాము. మా ఆ ఎల్ఐసి సంస్థలో మేము ఆ ఏజెంట్గా చేయడం మా అదృష్టం. దిస్ ఈజ్ మీ దగ్గర దరఖాస్తు చేసుకోవచ్చు మీరు దేనికైనా. ఒక పాలసీ గురించి విషయం కాదు, పాలసీ సర్వీసింగ్ విషయంలో కానీ, ఏదన్నా పాలసీ మీద లోన్ కావాలన్నా కానీ, పాలసీ మీద లాప్స్ అయిన పాలసీలు ఏమన్నా ఉన్నా కానీ, దానికి రివోల్స్ కానీ, దేనికైనా ఎల్ఐసిలో ఇన్సూరెన్స్కు సంబంధించిన విషయాల్లో ఏది దానికి కావాలన్నా కానీ దానికి నేను కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉంటానండి. ఇది నా సర్వీస్. ప్లీజ్ విజిట్ www.licsreenivasulu.com. మా వెబ్సైట్ కూడా 2011లో లాంచింగ్ అయింది. 2011 నుంచి నా కస్టమర్స్ నా దగ్గర లాగిన్ అవుతారు. లాగిన్ అయ్యి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, వాళ్ళకి కావాల్సిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు మెయిల్ పెడతారు. వారికి మెయిల్కి రిప్లై ఇస్తుంటాను. వారికి అవసరం ఉన్న టైంలో అన్ని విషయాలలో వాళ్లకు అందరికీ దగ్గర ఉండి అన్ని కంప్లీట్ చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించే దానికి ప్రయత్నం చేస్తుంటానండి. ఇటు డెత్ క్లెయిమ్స్ అనుకోండి, ఏదే కానీ పాలసీ సర్వీసింగ్ సెంటర్ అండి నాది. నా దగ్గర 4 ఎంప్లాయీస్ పనిచేస్తారు. నా యొక్క ఆఫీసు విద్యానగర్ డీడీ కాలనీలో ఉంది, ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర. ప్లీజ్ విజిట్ www.licsreenivasulu.com. సో ఇది ప్రాసెస్ అన్నమాట అంటే జీవన్ శాంతి పాలసీ కోసం మొత్తం. సో దీనివల్ల అయితే మనకు లాభాలు అయితే చాలా ఉన్నాయండి.
ఇప్పుడు ఒక్క ప్లాన్ కాదండి, ఎల్ఐసి చెప్పాను కదా 90 డేస్ నుంచి 75 ఇయర్స్ వరకు ఎవరికి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ప్లాన్స్ ఎల్ఐసి వాళ్ళు డిజైన్ చేసి పెట్టారండి. ఆ విధంగా కాదు, ఎందుకంటే ఎల్ఐసి ఆల్మోస్ట్ 30 కోట్ల మంది పాలసీ హోల్డర్లకు సర్వీస్ చేస్తుంది. గత 70 సంవత్సరాల నుంచి 70 ఇయర్స్ ఎబో అయిపోయింది, 1956 చెప్తున్నాము. ఎందుకంటే ఎల్ఐసి వల్ల నేనే 33 సంవత్సరాల నుంచి నా సర్వీస్ చేస్తున్నానంటే ఎల్ఐసి ఎంత అదృష్టం. మన ఇండియాలో కూడా టాప్ 10లో ఉంది. అసలు ఎల్ఐసి ఆస్తుల సంఖ్య 41 లక్షల కోట్లు, లిక్విడిటీ క్యాష్ అనుకోండి. అసలు ఎల్ఐసి ఆస్తులు ఎంత ఉన్నాయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు తెలియదు. ఇది ప్రతి సంవత్సరము 1 సెప్టెంబర్కు బోనస్ ఇష్యూ చేస్తుంటారు. అన్ని విషయాల్లో ఎల్ఐసి స్టాఫ్ కానీ ఎల్ఐసి అందరూ మాకు ఏజెంట్లకు అందరికీ కస్టమర్లకు సర్వీస్కు ముందల ప్రియారిటీ ఇస్తారండి మా ఎల్ఐసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు జీవన్ శాంతి పాలసీ కోసం చాలా క్రిస్టల్ క్లియర్గా వివరించారు, థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి, ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.